ఇంకొకటి ఏంటంటే మొన్న యానివర్సరీకి మేము యానివర్సరీ చిన్న మేము ఇద్దరమే ఉండే ఇంట్లో సో సెలబ్రేట్ చేసుకున్నాం. పిక్స్ ఎవరు తీసిరు అని అడుగుతున్నారు. సో ఆ పిక్స్ టైమర్ ఆన్ చేసి దిగిన మేమే. నార్మల్గా స్టాండ్ ఉంటుంది సెల్ఫీ స్టాండ్ దానికి పెట్టేసి టైమర్ ఆన్ చేసి పిక్స్ దిగినాం. మళ్ళీ నెక్స్ట్ డే రోజు పైన పైన క్యామ్ పెట్టి టైమర్ పెట్టి పిక్స్ దిగినాం మేము. మమ్మల్ని ఎవరు వచ్చి దిగలేదు. ఆ డౌట్ కూడా బాగా మందికి వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు ఇంట్లో ఇద్దరు ఉన్నారన్నారు ఆ ఫొటోస్ ఎట్లా దిగిరు ఎవరు తీసిరు అని చెప్పేసి అడుగుతున్నారు. సెల్ఫ్ టైమర్ ఉంటుంది కెమెరాలో సో అది పెట్టేసుకుని ఇద్దరమే కలిసి ఫొటోస్ దిగి సెలబ్రేట్ చిన్నగా అట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. సో పోయినసారి కూడా యానివర్సరీ అండ్ బర్త్డేస్ అండ్ కరోనా టైంలో వచ్చినాయి. బర్త్డేస్ కాదు కానీ యానివర్సరీ పోయినసారి యానివర్సరీ కూడా సేమ్ కరోనా సిచ్యువేషన్ ఉండే. ఇప్పుడు కూడా అదే లాక్డౌన్ సిచ్యువేషన్లో అయింది. ఎంతో మంది సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నా ఏదో ఒక చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తూనే ఉన్నాయి. హోప్ యూ నెక్స్ట్ ఇయర్ ఇలా బెటర్గా చేసుకుందాం. వెనకాల పిక్స్ బాగున్నాయని ఇందాక కామెంట్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఆ పిక్స్ అండ్ మీరు అవన్నీ ఎట్లా సెట్ చేసుకున్నారు ఎక్కడ ఆన్లైన్ లో ఆర్డర్ చేసిరా అని అడుగుతారు. పిక్స్ డబుల్ స్టిక్కర్ ఉంటుంది కదా దాన్ని పెట్టి ఆ వాల్కి పెట్టినాం. అవన్నీ కాపీ చేసిన పిక్స్ చిన్న చిన్నవి నా బర్త్డే అప్పుడు బ్యాక్ సైడ్ వాళ్ళు డెకరేషన్ చేసింది వాటితో పాటు. సో అవి ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి డబుల్ స్టిక్కర్ పెట్టి అక్కడ వాల్కి పెట్టినాం అక్కడ అండ్ ఇక్కడ పైన నవ్వి. అవి కొనలేదు కొన్నారు అనుకున్నారు చాలా మంది. అండ్ ఇంకా చెప్పేది ఏముంది నార్మల్ అందరూ అందరు మంచిగా ఉంటారు మంచి మంచి డుగ్గు గురించి అడుగుతున్నారు. తను బాగానే ఉంది అండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది అనమాట. ఇక్కడికంటే అక్కడ ఎక్కువ చిల్ అవుతుంది అది ఎంజాయ్ చేస్తుంది అలవాటు అయింది అక్కడ. సో వాళ్ళ తాతయ్యతోని అమ్మమ్మతోని కొంచెం ఎంజాయ్ చేస్తుంది అక్కడ. డుగ్గు అంటే డుగ్గు లైవ్ లో చూపెట్టండి డుగ్గుతో లైవ్ ఏంటి అన్నారు కానీ ఆమె ఉంటుంది లైవ్ కాదు అసలు అది మొత్తం అంగడంగడ వేసి పడేస్తుంది. మీ హోమ్ బ్లాగ్స్ చేయండి. ఇంకొకటి ఏంటంటే హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాం బట్ చేస్తాం కాకపోతే కొంచెం కొంచెం వీడియోస్ అండ్ ఈ రీల్స్ ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది. సో అవి కూడా ఇప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాం చేస్తాం 100%గా. ఇంకోటి యూట్యూబ్లో వీడియోస్ కూడా కాన్సెప్ట్. ఇంకొకటి ఏంటి అంటే యూట్యూబ్లో నేను లవ్ స్టోరీస్ అని చెప్పినా కదా అది మధ్యలో ఆగిపోయింది. సో దాన్ని కూడా కంటిన్యూ చేస్తాం బట్ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే చాలా మంది రెస్పాన్స్ ఇచ్చారు అంటే మేము కూడా షేర్ చేసుకుంటామని చెప్పి చాలా మంది మెసేజ్ చేసారు. కాకపోతే మేము దాంట్లో నంబర్ శ్రావణంగా పెట్టినాం కదా సో ఆయన మాతో ఉండడు కాబట్టి ఆయన మొబైల్ ఉన్నప్పుడే వీడియో చేయాలని అనుకున్నాం. లాస్ట్ ఒక 10 డేస్ బ్యాక్ తను వస్తే ఒక వీడియో చేసినాం ఆల్రెడీ ఒక అబ్బాయి షేర్ చేసుకున్నాడు లవ్ స్టోరీ. కాకపోతే అవి మధ్యలోనే క్యామ్ ఆగిపోయింది తను మాట్లాడేటప్పుడు అండ్ రికార్డింగ్ కూడా పెట్టలేదు మేము కాల్ రికార్డింగ్ మొబైల్లో కాల్ రికార్డింగ్ లేదు అసలు. సో అది వీడియో సగం రికార్డ్ అయింది సగం కాలేదు. సో ఆఫ్ పోస్ట్ చేస్తే బాగుండదు అని చెప్పేసి అది అట్లనే ఉంది సగం వీడియోనే అందుకని చెప్పి పెట్టలేదు. అండ్ ఇంకా చేద్దామని అనుకున్నాం చాలామంది రెస్పాన్స్ అయ్యారు కానీ ఇన్ని రోజులు టైం లేకుండా ఇప్పుడు ఉంది ఇంట్లోనే ఉన్నాం కాకపోతే వీలైతే చేయడానికి. కానీ పక్క అందరి స్టోరీస్ మేమే చదివి చెప్దామని అనుకుంటున్నాం. అంటే మాకు ఎట్లా అనిపించింది అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ తీయాలి ఇంటర్వ్యూ చేద్దామని అనిపించింది. కాకపోతే అది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వర్కౌట్ అయ్యాలా లేదు. సో వాళ్ళు కాల్ చేస్తామని చెప్పాము కదా ఒక్కొక్క నెంబర్ చూస్ చేసుకుంటూ కాల్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక టైం ది బట్ ఏంటంటే అది కొంచెం చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల పోస్ట్ చేయలేకపోయినాం. కాకపోతే వాళ్ళు మాత్రం షేర్ చేసుకున్న తర్వాత మేము ఏం చేస్తామంటే స్టోరీ ఒక్కొక్కటిగా వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంది వాళ్ళు ఏ సిచ్యువేషన్స్లో ఉన్నారు సో వాళ్ళు మాతో ఎట్లా షేర్ చేసుకున్నారు అనేది మీకు ఒక వీడియోలకు చేసి పెడతాం. ఎందుకంటే వాళ్ళతో మాట్లాడించడం అంటే చాలా ల్యాగ్ అవుతుంది అసలు వీడియోస్. ఫస్ట్ ఒక ట్రై చేసినాం బట్ కొన్ని మిస్టేక్స్ అవుతున్నాయి అండ్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా సో దానివల్ల కొంచెం సెట్ అవ్వట్లేదు. సో తర్వాత ఏంది అని అంటే ఫర్దర్గా మేము వీడియోస్ చేస్తాము చేసి పక్క వీడియోస్ అయితే పోసింది కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం ఇంకా టైం ఉంది. అబ్బాయి స్టోరీ చాలా మంచిగా ఫస్ట్ టైం చెప్తున్నా నా స్టోరీ కంటే ఆయన స్టోరీ అంటే మాకు అట్లా అనిపించింది. వాళ్ళు చెప్తుంటే ఆయన బాధ ఆయన పెయిన్ వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లుండే ఏంది అని చెప్తుంటే నిజంగా ఆ స్టోరీ నిజంగా మీకు చెప్తే నిజంగా ఫీదా అయిపోతారు. అసలు నేను నాకు అనిపించింది అరే నా స్టోరీస్ కంటే ఇంకా స్టోరీస్ బాగున్నాయి అని చెప్పేసి. సో దాని వల్ల పోస్ట్ చేయలేకపోయినా 3-4 వీక్స్ అవుతుంది ఆల్రెడీ ఆ వీడియో చేసి కానీ హాఫ్ పార్టే ఉంది.
సో ఫుల్ గా కంప్లీట్ చేసి ఆ వీడియోస్ ఆయన కూడా వెయిట్ అబ్బాయి కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు కావచ్చు నా స్టోరీ అందరికి ఎప్పుడు చెప్తారని చెప్పేసి అసలు నిజం చెప్పాలంటే ఎక్కువ పెంచుకోమని నేనే చెప్తాను మంచిగా ఉంటుంది ఇట్లా ఇట్లా అనిపిస్తాను నిండుగా ఎన్నోసార్లు చెప్పినా కానీ ఎప్పుడు రిమ్ చేసుకుంటాడు హాఫ్ హాఫే ఉంచుకుంటాడు ఈసారి అయినా పెంచుకుంటాడేమో ఇంట్లోనే ఉంటాడు అంటే ఈసారి మొత్తం తీసి పడేసిండు నాకు చెప్ప కూడా చెప్పలేదు డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిండేది మొత్తం లేదు ఏం లేదు ఇది కూడా వేసేసింది నాకైతే నచ్చలేదు ఆయనకి నచ్చింది అది అంటే ఆయన చిన్న ఆయన ఏజ్ తక్కువ కనిపించాలని అట్లా తీసుకున్నాడు అంతే ఇంకా మాట్లాడడానికి కింద అందరు కామెంట్స్ చేస్తున్నారు చదవలేకపోతే చదవలేకని కాదు కానీ మీతో మాట్లాడదామని వచ్చినాం కదా సరే అందరికి హాయ్ నేనైతే బాగున్నాను అందరం బాగున్నాను డుగ్గుతో సహా అందరు బాగున్నారు సో ఎందుకు వచ్చినామంటే ఇదే వీడియోస్ లేట్ అవుతున్నాయి యూట్యూబ్ లో కూడా వీడియోస్ పెట్టట్లేదు అండ్ రీల్స్ కూడా చేయట్లేదు ఒక చూసిన నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు అన్నాడ ఈ మాత్రం బిస్కెట్ థ్యాంక్ యూ మీ అభిమానానికి థ్యాంక్స్ అండ్ ఇంకొకటి ఎట్లా అంటే ప్రీవియస్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో గానీ యూట్యూబ్ లో గానీ మా మంచిరాలు ఉన్నట మంచిరాలు అని పెట్టిరు ఇంతకుముందు సో ఫాలోవర్స్ వీళ్ళంతా బాగుంది అండ్ కొంతమంది కొన్ని మెసేజెస్ చేస్తున్నారు అందరికి రిప్లై నిజంగా ఫస్ట్ చెప్తున్నాం కదా 100% అందరికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజం అసలు ఎట్లా అంటే ప్రతి ఒక్క రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి మెసేజ్ చేస్తూనే ఉంటాం లైక్ అయినా చేస్తున్నాం పక్క ఎందుకంటే ఎంతో అభిమానం కొద్ది మెసేజ్ చేస్తుంటారు అని మమ్మల్ని పట్టించుకోవట్లేదు పట్టించుకోవడం ప్రతి ఒక్కరికి మెసేజ్ అయితే రిప్లై కంపల్సరీ ఇస్తాం వాళ్ళు వాళ్ళ ఫాలోవర్స్ వీటి ఏం చూడం మాకు మెసేజ్ చేసిరా అభిమానం కొద్ది వాళ్ళకి 100% లైక్ హార్ట్ సింబల్ అయినా ఇస్తాం కనీసం అందరి మెసేజ్ అదే ఒక అమ్మాయి పంపించింది అది ఇది కదా హార్ట్ సింబల్ చెప్పిన ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టినాం యూట్యూబ్ లో